ब्रेकिंग न्यूज चूस्तुन्नाम इवाला सिरिसिलालो मंत्री केटीआर पर्यटिंचुनारु उदयं 11 गंटलकु मुस्ताबाद मंडलं मोहिनीकुंडलो कलवकुंडल चक्रधारराव कुटुंबानिनि परामर्शिंचुनारु अनंतरं यल्लारेड्डिपेटलो प्रभुत्व जूनियर कॉलेज लो गिफ्ट ए स्माइल कार्यक्रमंलो भागंगा विद्यार्थुलकु टाब्ल पंपिणी चेस्तारनि अधिकारुलु तेलिपारु। ब्रेकिंग न्यूज चूस्तुन्नाम आईटी शाखा मंत्री केटीआर इवाला राजन्न सिरिसिला जिल्लालो पर्यटिंचुनारु उदयं 11 गंटलकु मुस्ताबाद मंडलं मोहिनीकुंडलो कल्वकुंट्ल चक्रधरराव कुटुंबान्नि परामर्शिंचुनारु अनंतरं यल्लारेड्डिपेटलो प्रभुत्व जूनियर कॉलेज लो गिफ्ट ए स्माइल कार्यक्रमंलो भागंगा विद्यार्थुलकु टाप्ल पंपिणी अंदजेस्तारु। अयिते दीनिपै मरिंत समाचारान्नि मा प्रतिनिधि मधुकर् अंदिस्तारु। मधुकर् चेप्पंडि, केटीआर ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు, ఏ ఏ కార్యక్రమాలకు సంబంధించి అప్డేట్స్ ఏమేం ఉన్నాయి? జనిమ ఈ రోజు 11 గంటలకు మంత్రి కేటీఆర్ తన కాన్స్టిట్యూన్సీ సిరిసిల్లకు చేరుకున్నారు। గత కొద్ది కాలంగా సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలో బిజీ బిజీ ఉన్న కేటీఆర్ ఈ నెలలోనే దాదాపు 4 సార్లు పర్యటించడం జరిగింది। ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే కొంతమంది కుటుంబాల పరామర్శతో పాటు ముఖ్యంగా కలెక్టరేట్ లో సాయంత్రం 4 గంటలకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది చాలా పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు। నియోజకవర్గం మొత్తం కూడా అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్ళేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవచూపిన క్రమం కేజీ 2 పీజీకి సంబంధించి ఎల్లారెడ్డిపేటలో ప్రధానంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి పెద్ద పాఠశాలను కూడా ఈ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది। అయితే ఈ రోజు శంకుస్థాపనలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉండడంతో బిజీ బిజీగా కాన్స్టిట్యూన్సీలో తిరిగే అవకాశం ఉంది। అయితే ఎప్పుడైతే కేటీఆర్ పర్యటన సిరిసిల్లలో ఉంటుందో అక్కడ కొద్ది ఉద్రిక్త వాతావరణం కూడా పరిస్థితి ఉంది। మొదటి నుంచి అక్కడ కేటీఆర్ పై కొన్ని వర్గాలు, విపక్షాలు గాని, కాంగ్రెస్ గాని, బీజేపీతో కొంత క్యాడర్ గాని అతని నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం కొనసాగుతున్న క్రమంలో కేటీఆర్ రాకకు ముందస్తుగా కొంతమంది నాయకులను అదుపులోకి తీసుకోవడం కూడా జరుగుతుంది। ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ పర్యటన ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా అధికారిక పర్యటనలో అధికారిక కార్యక్రమాల్లో కేటీఆర్ బిజీ ఉండే అవకాశం ఉంది జనిమ। థాంక్యూ మధుకర్।